లేలే జరగాలి ఎందుకు దెబ్బ ఆక్తా నాకు తెలుసు దెబ్బ ఆక్తా నాకు తెలుసు నీతి ముఖ్య అతిథి శ్రీ ఇటు రాజేంద్ర గారు ఎమ్మెల్యే గారు మన ఎంసీఎండు బాలకృష్ణ ఉంటాడు రమేష్ ఉంటాడు మా శేఖర్ ఉంటాడు సతీష్ ఉంటాడు మా రామసాయి పాతగతుడు వచ్చాడు అనేక మంది మీరు పేరు పేరు అంటే అందరికీ ఈ కార్యక్రమానికి మా విక్రమరెడ్డి గారు గెస్ట్కి వచ్చాను మా అధ్యక్షులు అందరికీ క్రీడలు ఇట్లాంటి కలయికలు వేస్ట్ అనుకోవద్దు మరి టైం వేస్ట్ అనుకోవద్దు మనిషి అంతిమంగా కలిసి మెలిసి ఉండడం వలనే మనం ఎక్కడొకళ్ళ చైతన్యాన్ని పొందుతాం మనం ఎక్కడొకళ్ళ ధైర్యం తెచ్చుకునే ఆస్కారం మనిషి సంఘజీవి కాబట్టి మనిషి కేవలం బిజినెస్లు పెన్షన్లు మాత్రమే కాదు మానవ సంబంధాలు కూడా వెతుక్కునే రోజులు వచ్చినాయి మానవ సంబంధాలు వెతుక్కునే రోజులు వచ్చాయి కాబట్టి ఈ మానవ సంబంధాల అల్లిక ఈ కలయికనే ఇలాంటి క్రీడలు ఇలా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని అంటారు నేను ఓడిపోయారైనా గెలిచినైనా నవ్వుతో మళ్ళీ కావగలుచుకొని కలిసిమెలిసి ఉండేటువంటిది ఈ స్పోర్ట్స్ దానిలో ఉంటుంది ఇక్కడ కూడా వేదాంతంలో రాజకీయాల్లో రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు కూడా ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వచ్చే రావాల్సింది అక్కడ ఉన్నది ఎందుకంటే ఓడిపోయిన గెలిచిన బాధ తీసుకొని కలుసుకునే పరిస్థితి కనబడుతుంది ఒకప్పుడు ఏ పార్టీ అయినా కూడా కలుసుకొని పలకరించుకునే సాంప్రదాయం ఉంది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పలకరించుకునే సాంప్రదాయం కూడా కథమైపోయింది కానీ ఎన్నటికైనా మళ్ళీ ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ రాజకీయం రావాలని చెప్పి కూడా ఆకాంక్ష చేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలుస్తాను ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత ఈ కులాలని ఈ వర్గాలని ఒక 46 రోజుల పాటు 40 డేస్ అనేక రకాల మేధో మనం చేసిన ఒక్కొక్క కులాన్ని పిలిచి మీ సమస్య ఏంది మీ వృత్తి ఏంది మీ బాధ ఏంది దీనికి పరిష్కారం అని చెప్పి మేము ఒక 40 డేస్ చేశాం కొంత విజయం సాధించినప్పటికీ కూడా సంపూర్ణమైన విజయం సాధించలేకపోయింది కానీ అంత మాత్రాన మనం బాధపడలేదు అసలే దీని జగల ఇంత మొదలు పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు విజయం సాధించినట్టుగా మనం భావించాల్సి చక్కరండు ఇవాళ మీ సంఘ భవనం కూడా గొప్ప విజయం సాధించండు భగీరథ జయంతి కూడా అధికారికంగా జరపాలని చెప్పే డిమాండ్ ఆల్రెడీ అమలవుతున్నది ఇవాళ యూత్ సగర జాతిలో కూడా యూత్ సిస్టమేటిక్గా నిజాయితీగా కమిట్మెంట్తో ఉండేటువంటి యూత్ కాబట్టి ఇవాళ ఇక్కడ జరిగే క్రీడలు ఏమవుతున్నాయో క్రికెట్ క్రీడ అవుతుందో మీలో మరింత స్ఫూర్తిని ఐక్యతను పెంచాలని ఇవాళ మన సంఘటన శక్తి రాబోయే కాలంలో ప్రదర్శించేసే సందర్భం వచ్చినప్పుడు ప్రదర్శించాలని చెప్పి మీకు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఉదయసాగర్ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా